హలో ఎవరివన్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. గర్భిణీ బొట్టలో బేబీ బాయ్ కనుక ఉంటే తనకి కొన్ని విషయాలు మాత్రం నచ్చవండి. అది పూర్వకాలం నుంచి కొంతమంది అమ్మమ్మలు, మన బామ్మలు, అలాగే కొంతమంది గర్భిణీలు వాళ్ళ అనుభవాలు, అలాగే నా యొక్క అనుభవం అనేది ఈ వీడియోలో అనేది మీకు తెలియజేస్తున్నాను. అంటే గర్భిణీకి కొన్ని రకాలు అనేది నచ్చవు, అదే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివంతా నచ్చవు. అదేంటో మీకు చెప్తాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను కూడా డైలీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చేస్తాను కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ అయితే చేయండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తారని, ఎంకరేజ్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాను. సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బొట్టలో మగ శిశువు కనుక ఉంటే ఆ గర్భిణీకి ఆనియన్ స్మెల్స్, అలాగే ఇది వెల్లుల్లి వాసనలు అస్సలు పడవు. అంటే అంటే ఎలా అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ మాత్రం ఖచ్చితంగా అయితే ఆ స్మెల్ అయితే అసలు ఎవ్వరికీ పడదండి. ఇన్ కేస్ నాకు కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అస్సలు ఆనియన్ స్మెల్ అస్సలు పడలేదు, తినాలనిపించలేదు, అస్సలు కూడా వామిటింగ్స్ అనేది వచ్చేసేది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీ పొట్టలో బేబీ బాయ్ అంటే స్వీట్స్ అనేది అస్సలు నచ్చవండి. అంటే ఆ స్వీట్స్ చూసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఆ స్వీట్ గల వస్తువు తినడానికి అస్సలు నచ్చరు. వాళ్ళు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడానికి చాలా ఆకర్షితులవుతారు. నేను గర్భంతో ఉండేటప్పుడు ఈవినింగ్ టైం ఎక్కువగా బజ్జీలు, బొండాలు ఇలాంటివి అంతా తినేదాను. సో నా అనుభవాలు మాత్రమే మీకు చెప్తున్నాను. మీకు కూడా ఇందులో ఇలాంటి సింటమ్స్ కనుక మీకుంటే ఖచ్చితంగా బేబీ బాయ్ కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఇలాంటి స్పైసీ ఫుడ్ ఇలాంటివంతా ఎక్కువగా తినడానికి అయితే ఇష్టపడతారు ప్రెగ్నెంట్ ఉమెన్స్ బేబీ బాయ్ ఉంటే పాటలు. సో మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్కువగా వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా మూడీ, అంటే ఎక్కువగా టాక్లెస్, అంటే ఎక్కువగా ఎవరితో మాట్లాడరు, చాలా అంటే కామ్గా ఉండడం ఇలాంటివంతా చేస్తారంటే చిరాగ్గా, కోపంగా వాళ్ళలో వాళ్ళే ఎక్కువగా చిరాగ్గా ఉంటారు. అంటే అప్పటికప్పుడే కోపం అనేది వచ్చేస్తుంది. సో ఈ త్రీ సింప్టమ్స్ అయితే నాకైతే కలిగాయి, మీకు కూడా కలిగేటో ఒకసారి అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ త్రీ సింప్టమ్స్ కానీ ఉంటే ఖచ్చితంగా 100% కాకపోయినా ఒక 80%, 90% అనేది బేబీ బాయ్ కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.